బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రపురం గ్రామంలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభమైంది. స్థానిక గుత్తికొండ కళాశాల భవనంలో 150 పడకలను అధికారులు సిద్ధం చేశారు. ఆ మేరకు తహసీల్దార్ గీతావాణి, కమిషనర్ శ్రీనివాసరావు కోవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించి స్థానిక డాక్టర్లు, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ పరిధిలోని కోవిడ్ రోగుల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు 150 పడకలను సిద్ధం చేశామని తెలిపారు. కోవిడ్ సోకి లక్షణాలు ఉన్న వారెవరైనా డాక్టర్ల సూచన మేరకు కోవిడ్ కేర్ సెంటర్లో చేరవచ్చని పేర్కొన్నారు. కోవిడ్ రోగులకు వైద్యం అందించడంతో పాటు భోజన వసతి సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అవసరమైన వారు 915-444-0101 హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. ప్రజలు కోవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని వారు కోరారు. ఇప్పుడు ప్రజలందరూ అప్రమత్తం అయ్యే సమయం వచ్చింది. ఈ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉంటుంది రాబోయే టైంలో. మీరు మాకు సహకరించగలిగితే మీరు చేయవలసిందల్లా, మీరు బయటకి రాకుండా ఇంట్లోనే పరిశుభ్రమైన వాతావరణంలో మీరు జీవనాన్ని సాగిస్తూ కొంచెం భౌతిక దూరాన్ని పాటిస్తూ మేము చెప్పే సూచనలు కానీ మీరు పాటిస్తే మీరు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, మా చేతుల్లో కూడా లేదు. మేము చెప్పగలిగేంత వాళ్ళు మీరు కానీ పాటించగలిగితే మాత్రం ఖచ్చితంగా కరోనాని చాలా వరకు మనం అరికట్టచ్చు. మీరు మాస్కులు వేసుకోండి, రెండోది చేతులు శుభ్రంగా తరచుగా నీళ్లతో శుభ్రం చేసుకుంటుండండి, లేదా మీరు శానిటైజేషన్ అయినా శానిటైజర్ వాడుకుంటూ మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పాటిస్తుండండి. కోవిడ్ కేర్ సెంటర్ అనేది రామచంద్రాపురంలో మేము ఓపెన్ చేశాము. ఎవరికైనా మీకు ఈ సింప్టమ్స్ కానీ కరోనా పాజిటివ్ సింప్టమ్స్, ఏదైనా జలుబు, దగ్గు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం అలాంటి సింప్టమ్స్ ఉంటే మేము ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తున్నాము, 915-444-0101. ఈ హెల్ప్ లైన్ నెంబర్ చేస్తే మేము వెహికల్ పంపించి మిమ్మల్ని తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్ కూడా తీసుకొస్తాము. దయచేసి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో టోటల్ కోవిడ్ కాన్సెప్ట్ సంబంధించి కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 150 బెడ్ల కెపాసిటీ ఉండే కోవిడ్ కేర్ సెంటర్. ఎవరైతే కోవిడ్ పాజిటివ్ అని డిక్లేర్ అయిన తర్వాత, ట్రయలింగ్ అయిపోయిన తర్వాత, అసిమ్టమాటిక్ ఎవరైతే ఉన్నారో, ఇంట్లో ఎలాంటి ఫెసిలిటీ లేకుండా, బాత్రూమ్ ఫెసిలిటీ లేకుండా ఇబ్బందులు ఉండే వాళ్ళంతా కూడా ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. అనవసరంగా ఇక్కడికి రావద్దు. మీ ఇంట్లో ఆ ఫెసిలిటీస్, బాత్రూమ్ ఫెసిలిటీస్, సపరేట్ గా ఐసోలేషన్ ఉండే ఫెసిలిటీస్ లేని వారు మాత్రమే రిక్లేర్ చేసుకోవాలా. ఇక్కడ చక్కగా భోజన సదుపాయం, డాక్టర్ గారు, పారామెడికల్ స్టాఫ్, మిగతా సిబ్బంది అంతా ఉంటారు. ఈ యొక్క సెంటర్ ని చక్కగా వినియోగించుకోవాలా. గౌరవ తహసీల్దార్ గారు చెప్పిన కాల్ సెంటర్ కి ఎవరైనా ఇబ్బంది ఉంటే కాల్ చేస్తే 24 గంటలు అందుబాటులో ఉంటాము. తహసీల్దార్ గారు, నేను, డాక్టర్ గారు అందరం కూడా మానవతా దృక్పథంతో ఎల్లవేళలా మీకు అందరికి అందుబాటులో ఉంటాము. ఎవరు